రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నా జరగట్లేదని అదాని వచ్చి పెట్టుబడులు పెడుతుంటేనేమో దోచి పెడుతున్నారని అంబానీ వస్తేనేమో దోచి ఇచ్చేస్తున్నారని అదే సందర్భంలో జిందాల్ వస్తే ఇనప ఫ్యాక్టరీ నాశనం చేసేస్తున్నారని ఇట్లా వచ్చే పెట్టుబడులోళ్ళనేమో దోచేస్తని దోచి పెడుతున్నారని లేకపోతే రాలేదని కదలల్లేటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలకు సంబంధించినటువంటి పైచానికి సంబంధించిన సజీవ సాక్ష్యం ప్రభుత్వ నిర్వాకంతో 557 కోట్ల ప్రజాధనం పునాదుల పాలు 10483 భవన నిర్మాణాల పనులు నిలిపేత గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య విధేన ఓ ప్రభుత్వానికి ఓ ప్రణాళిక విధానం లేకపోతే ప్రజాధనం ఎలా దుర్వినియోగమవుతుందో చెప్పడానికి గ్రామాల్లో పునాది దశలో నిలిచిపోయిన పలు భవనాల నిర్మాణాల నిదర్శనం ప్రతి పంచాయతీలోనూ 5 రకాల భవనాల నిర్మాణానికి మొదట అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం చివరికి చేతులు ఎత్తేసి పునాదుల దశలోనూ భవన నిర్మాణ పనులు నిలిపివేయాలన్న తాజా ఆదేశాలతో ఇప్పటివరకు ఖర్చు చేసిన కోట్లు బుడిదల పోసిన పన్నీరుగా మారింది. ప్రతి పంచాయతీలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, పాత పాలశీతలీకరణ కేంద్రం, డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఆచరణలో నీరు గారిపోయింది. ఇందులో రైతు భరోసా కేంద్రాలు 10216 కేంద్రాలు 2465 ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి. అట్లా గ్రామ సచివాలయాలు 10793కి గాను 903 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాలు 8299 కట్టాలనుకుంటే 2579 పూర్తయినాయి. పాలశీతలీకరణ కేంద్రాలు 1589 కట్టాలనుకుంటే 1194 పూర్తయినాయి. డిజిటల్ గ్రంథాలయాలు 3589 కట్టాలనుకుంటే పునాదుల దశలో నిలిపేసినాయి, సారీ పునాదుల దశలో నిలిపేసి 3342 గ్రంథాలయాలు. పాలశీతలీకరణ 1194 నిలిపేశారు. ఆరోగ్య కేంద్రాలు 2579 నిలిపేశారు. గ్రామ సచివాలయాలు 903 నిలిపేశారు. రైతు భరోసా కేంద్రాలు 2465 నిలిపేశారు. మంజూరైన 10216. అంటే ఇక్కడ ఇన్ని వేల భవనాలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలనుకుంది, అందులో 10వంతో 15వంతో ఆపారట. మళ్ళీ కట్టుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు, ఉన్న డబ్బులతో ఈ కట్టన్నాయి అంటారు. కామన్గా జరిగే పని. జగన్ ప్రతి చోట కట్టించి తన పేరు చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు. అసలు ఇన్ని కడుతున్నారు మనకు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కడుతుందని 10216 రైతు భరోసా కేంద్రాలు మంజూరైనాయట. ఆపింది కేవలం 2465. అవి కూడా తర్వాత కడతారు, పోనీ అది కట్టరనుకుందాం. అంటే దాదాపుగా 7.5 వేల రైతు భరోసా కేంద్రాలు కట్టారండి, కడుతున్నారు. గ్రామ సచివాలయాలు 10893 ఆపిన 900 అని చెప్పారు వీళ్ళే. అంటే దాదాపు 9900 కడుతున్నారు. అట్లాగే ఆరోగ్య కేంద్రాలు 8299 మంజూరు అయితే 3000 ఆపారనుకుందాం. వీళ్ళు 2579 రాశారు కాబట్టి అంటే దగ్గర దగ్గరగా 5.5 వేలు కడుతున్నారు అక్కడ. మరొక వైపున పాలశీతలీకరణ కేంద్రాలు 1194 ఆపారు, 1589 మంజూరు అయితే అంటే 300 కడుతున్నారు. డిజిటల్ గ్రంథాలయాలు 3589 అయితే 3342 ఆపారు. మొత్తం 34586 కడుతుంటే 10483 ఆపారని వార్త రాసింది. అంటే మిగతాది ఇందులోనే లెక్క తీసుకుంటే 24000 భవనాలు కట్టిస్తున్నాడు. ఇది ఆదాయమే కదా, ఆస్తే కదా. ప్రతి పల్లెకి కూడా ఇప్పుడు ఎక్కడైనా రేట్లు ఎట్లా పెరుగుతాయి, మా సెక్రటరీ పక్కన రా, మాది హాస్పిటల్ పక్కన రా అన్నప్పుడు రేటు పెరుగుతాయి. అంటే రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుందిగా ఏరియాలో. ప్రభుత్వానికి మంచి ఇన్కమ్ అవుతుంది కదా, ప్రభుత్వానికి మంచి సోర్స్ అవుతుంది కదా. ఇన్ని విధులు అసలు చంద్రబాబు ఎందుకు కట్టలేదు 5 ఏళ్లలో? అసలు 20 ఏళ్లలో ఎందుకు కట్టలేదు తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు ఎందుకు కడుతున్నారు? కడతా మంచిదా చెడ్డదా? మంచిగా కడుతున్న దాన్ని ఇక్కడ కోపంతో చెడు చేయాలని 20000 బిల్డింగులు జగన్ కట్టిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసింది. ఇది వీళ్ళ నాటకం.